వార్తలు చదువుతున్నది పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉన్నత విద్యారంగంలో ప్రాంతీయ భాషల్లో వృత్తి విద్యా కోర్సులను రూపొందించేందుకు ఆన్లైన్ విద్యా బోధన కోసం పదిహేనవ ఆర్థిక సంఘం ఆరు పేల నూట నాలుగు మూడు కోట్ల రూపాయల గ్రాంట్లను సిఫార్సు చేసిందని ప్రభుత్వం వెల్లడించింది కోవిడ్ నైన్టీన్ టీకాకరణ కార్యక్రమంలో ఎటువంటి లింగపరమైన సామాజిక ఆర్థిక పరమైన స్థానికత పరమైన వివక్ష లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కోవిడ్ రికవరీ రేటు తొంభై ఏడు పాయింట్ మూడు రెండు శాతానికి చేరింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఎనిమిది పేల నూట అరవై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి శ్రోతలకు ఒక విజ్ఞప్తి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలలో గత నెల ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు పైబడిన వారికి ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు ఆకాశవాణి యువసోతలను ఈ వ్యాక్సిన్ పేయించుకోవాల్సిందిగా అలాగే ఇతరులకు సహాయపడాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం కోవిడ్ నైన్టీన్ ఇప్పటికీ ఆరోగ్యానికి ముప్పుగా ఉన్నందువల్ల ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు అవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్ని జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి ముఖం శుభ్రంగా ఉంచుకోండి కోవిడ్ కి సంబంధించిన సమాచారం మార్గదర్శకాల కోసం జాతీయ హెల్ప్ లైన్ సున్నా ఒకటి ఒకటి రెండు మూడు తొమ్మిది ఏడు ఎనిమిది సున్నా నాలుగు ఆరు గాని ఒకటి సున్నా ఏడు ఐదు గాని ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ఈరోజు ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు అంతరాయం కల్పించడంతో సభా కార్యకలాపాలు అనేకసార్లు వాయిదా పడ్డాయి లోక్సభ ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య ఈ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది రాజ్యసభ కూడా అసేక సార్లు వాయిదా పడింది ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోక్సభకు కొత్త మంత్రులను పరిచయం చేస్తున్న సమయంలో గందరగోళం ఏర్పడింది వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సమృద్ధులను తగ్గించాలని నినాదాలు చేస్తూ స్పీకర్ పేదిక వద్దకు సభ్యులు దూసుకెళ్లారు కొత్త మంత్రులను ప్రధానమంత్రి సమావేశం మొదటి రోజున సభకు పరిచయం చేయడం సంప్రదాయం కాగా ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తప్పుబట్టారు ఇలా ఉండగా ప్రధానమంత్రి సభలో మాట్లాడుతూ అనేకమంది మహిళలు దళితులు గిరిజనులు మంత్రులు అవ్వడం పట్ల పార్లమెంట్లో సంతోషం ఉంటుందని తాను భావించానని అన్నారు అనంతరం సభాపతి ఓం బిర్లా సభను రెండు గంటల వరకు వాయిదా పేశారు అంతకుముందు సభ నలబై మంది మాజీ సభ్యులకు నివాళులర్పించింది లోక్సభ రాజ్యసభల్లో కొత్త మంత్రుల పరిచయానికి ఆటంకం కల్పించినందుకు రాజ్యసభలో సభాపక్ష నేత పీయూష్ గోయల్ ప్రతిపకాన్ని విమర్పించారు పార్లమెంటు పెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ రోజు వర్షాకాల సమాపేశాల మొదటి రోజున ప్రతిపక్ష ఎంపీలు ప్రవర్తించిన తీరును ఖండించారు ప్రధానమంత్రి మోదీ కొత్త మంత్రులను సభకు పరిచయం చేసే సంప్రదాయానికి ప్రతిపక్ష ఎంపీలు ఆటంకం కల్పించడం సబబు కాదని ఆయన అన్నారు పార్లమెంటు సమాపేశాలకు హాజరయ్యే తమ హక్కును కాపాడాలని కోరుతూ తెలంగాణ పోలీసులపై టీపీసీసీ అధ్యకుడు ఎంపీ రేవంత్ రెడ్డి లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు తాను ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆయన స్పీకర్ కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు పార్లమెంటులో భూమి విక్రయశాన్ని లేవనెత్తకుండా పోలీసులు తనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో జరిగిన వేలంపాటలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు ఇలా ఉండగా కోకాపేట భూములు సందర్శించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు ఇలా ఉండగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అసేక చోట్ల నిరసన ప్రదర్శన నిర్వహించి కోకాపేట భూముల వేలంపాటలో ఆరోపించారు ఉన్నత విద్యారంగంలో ప్రాంతీయ భాషల్లో వృత్తి విద్యా కోర్సులను రూపొందించేందుకు ఆన్లైన్ విద్యా బోధన కోసం పదిహేనవ ఆర్థిక సంఘం ఆరు పేల నూట నలబుడు కోట్ల రూపాయల గ్రాంట్ని సిఫార్సు చేసిందని ప్రభుత్వం పెల్లడించింది ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు పెద్ద ఎత్తున బహిరంగ ఆన్లైన్ కోర్సుల ద్వారా ఆన్లైన్ విద్యను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి వివరించారు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ఇరవై లక్షల మంది విద్యార్థులకు డిటిహెచ్ ఆధారిత పాఠ్యాంశాలు డిజిటల్ తరగతులు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి చెప్పారు వింటున్నారు కోవిడ్ నైన్టీన్ టీకాకరణ కార్యక్రమంలో ఎటువంటి లింగపరమైన సామాజిక ఆర్థికపరమైన స్థానికత పరమైన వివక్ష లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది సవరించిన జాతీయ కోవిడ్ టీకాకరణ కార్యక్రమం మార్గదర్శకాల ప్రకారం జూన్ ఒకటి నుంచి ఎటువంటి ఆదాయం పరిమితి లేకుండా అందరికీ టీకాలు వేస్తానని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు ఈరోజు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ సరుత లోక్సభలో ప్రకటించారు గిరిజన ప్రాంతాల్లో స్వయంగా వచ్చి సరాసరి నమోదు చేసుకుని టీకా పేయించుకుని సదుపాయం కల్పించినట్లు చెప్పారు జులై పదిహేను నాటికి నూట డెబ్బై ఆరు గుర్తించిన గిరిజన జిల్లాల్లో నాలుగు కోట్ల ఎనబై ఒక లక్షల కోవిడ్ టీకాలు వేసినట్లు కూడా మంత్రి ఈ సందర్భంగా వివరించారు భారత్ లో ఇప్పటివరకు నలబై కోట్ల అరవై నాలుగు లక్షలకు పైగా కోవిడ్ టీకాలు పేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదమూడు లక్షల అరవై మూడు పేలకు పైగా కోవిడ్ టీకాలు పేశారు గత ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఎనిమిది పేల మంది కోలుకున్నారు దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య మూడు కోట్ల మూడు లక్షలు దాటింది కోవిడ్ జాతీయ రికవరీ రేటు తొంభై ఏడు పాయింట్ మూడు రెండు శాతానికి చేరింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఎనిమిది పేల నూట అరవై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి దేశంలో ప్రస్తుతం నాలుగు లక్షల ఇరవై ఒక్క పేల క్రియాశీలక కేసులున్నాయి మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నలబై నాలుగు కోట్ల యాబై నాలుగు లక్షల కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదహారు వందల ఇరవై ఎనిమిది మందికి కోవిడ్ నిర్దారణ అయింది దీంతో ఇంతవరకు రాష్టంలో కోవిడ్ కేసుల సంఖ్య పంతొమ్మిది లక్షల ముప్పై ఎనిమిది వేలు దాటింది మరో రెండు పేల ఏడు వందల నలబై నాలుగు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో రికవరీల సంఖ్య పంతొమ్మిది లక్షల రెండు పేలు దాటింది కాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వివిధ జిల్లాలలో మరో ఇరవై రెండు మంది కోవిడ్ తదితర సమస్యలతో మరణించారు రాష్టంలో ప్రస్తుతం ఇరవై మూడు పేల ఐదు వందల డెబ్బై క్రియాశీలక కేసులు ఉన్నాయి తమిళనాడు ముఖ్యమంత్రి ఎన్కే స్టాలిన్ ఈ రోజు రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ను కలుసుకుని మద్రాసు ప్రావిన్స్ శతజయంతి పేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానం అందజేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనవరి పన్నెండున ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక తెలంగాణ ఒడిషా కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులన్నీ కొన్ని ప్రాంతాలతో కలిపి మొత్తం తమిళనాడును ప్రాదేశిక అసెంబ్లీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్టపతి తన ఆహ్వానాన్ని అంగీకరించారని కొద్ది రోజుల్లో పేడుకల తేదీని ఖరారు చేయనున్నట్లు చెప్పారు మధురైలో కలింజర్ గ్రంథాలయానికి చెన్నైలో నిర్మించే అధునాతన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి చెన్నైలోని యుద్ద స్మారక సమీపంలోని డెబై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ స్మారక ద్వారం నిర్మాణానికి రాష్టపతి రామ్నాథ్ కోవింద్ శంకుస్థాపన చేస్తారని స్టాలిన్ వివరించారు నగదు లావాదేవీల పరిమితిని పెంచే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది లోక్సభలో ఈరోజు లిఖిత ఇచ్చిన సమాధానంలో ఆర్దిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయం చెప్పారు నగదు లావాదేవీలను తగ్గించి నగదు రహిత ఆర్దిక వ్యవస్థ దిశగా సాగిపోవడమే ప్రభుత్వ విధానమని ఆయన పేర్కొన్నారు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచి ఐదు వందల ఎనబై ఏడు పాయింట్ల పతనంతో ఈరోజు యాబై పేల ఆరు వందల పాయింట్లు దిగువన ముగియగా జాతీయ స్టాక్ ఎక్సైన్స్ వచ్చి నూట డెబ్బై ఒక్క పాయింట్ల పతనంతో పదిహేను పేల ఎనిమిది వందల పాయింట్ల వద్ద ముగిసింది ఇలా ఉండగా ముడి చమురు ధరలు కూడా మూడు శాతం పైగా పడిపోయాయి అసేక దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ముడి చమురు నిల్వలు ఉండిపోతాయన్న నేపథ్యంలో ధరలు పడిపోయాయి కొలంబోలో రేపు ప్రేమదాస స్టేడియంలో మన దేశం శ్రీలంకతో రెండవ ఒకరోజు క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది మూడు మ్యాచ్ల పరంపరలో ఇది రెండవది ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది నిన్న జరిగిన మొదటి ఒకరోజు మ్యాచ్లో మన దేశం ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచిన సంగతి తెలిసిందే తెలంగాణ రాష్ట సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇరపైరేళ్ల సర్వీస్ తర్వాత స్వచ్చంద పదవి వివరణకు దరఖాస్తు చేసుకున్నారు సామాజిక న్యాయం సాధించాలన్న తన ఆశయం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన ట్వీట్ చేశారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వచ్చే రెండు పేల ఇరవై ఒకటి రెండు విద్యా సంవత్సరానికి నూట పదహారు కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు స్వీకరణ గడువును ఆగస్టు మూడు వరకు పొడిగించింది నలబై ఆరు పీజీ కోర్సులు పది ఎంటెక్ కోర్సులు నలబై మూడు పీహెచ్డీ ప్రోగ్రామ్స్తో సహా మొత్తం రెండు పేల మూడు వందల ఇరవై సీట్లు ఉన్నాయి పార్లమెంటు వర్షాకాల సమాపేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి ఉన్నత విద్యారంగంలో ప్రాంతీయ భాషలో వృత్తి విద్యా కోర్సులను రూపొందించేందుకు ఆన్లైన్ విద్యా బోధన కోసం పదిహేనవ ఆర్థిక సంఘం ఆరు పేల నూట నలబుడు కోట్ల రూపాయల గ్రాంట్ను సిఫార్సు చేసిందని ప్రభుత్వం వెల్లడించింది కోవిడ్ నైన్టీన్ టీకాకరణ కార్యక్రమంలో ఎటువంటి లింగపరమైన సామాజిక ఆర్థికపరమైన స్థానికపరమైన వివక్ష లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది జాతీయ కోవిడ్ రికవరీ రేటు తొంభై ఏడు పాయింట్ మూడు రెండు శాతానికి చేరింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఎనిమిది పేల నూట అరవై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి